హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ జాయ్ నా పేరు నీలిమ మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ అలాగే ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే మొన్న ఒక 2 డేస్ బ్యాక్ బాగా వర్షం వచ్చిందండి మా ఏరియాలో సో బాగా వర్షం వస్తే ఎక్కడ ఉన్నాయో పిల్లలు తెలియదు కానీ ఒక పిల్లి మాత్రం తప్పిపోయి రోడ్డు మీదకి వచ్చింది అనమాట మిడిల్ వచ్చేసి కట్టికట్టిగా అరుస్తుంది సో నాకు వినిపించి నేను వెళ్ళాను సో నేను ఆ పిల్లని అయితే సేవ్ చేశాను సో ఒకవేళ మీకు కూడా దగ్గరలో ఎలా ఏమైనా పిల్లి కానీ కుక్క కానీ సంథింగ్ ఏదైనా కానీ ఏదైనా యానిమల్స్ కనిపించినప్పుడు మీరు కూడా అలాగే సేవ్ చేయండి సో ఎలా సేవ్ చేయొచ్చు సేవ్ చేయడానికి ఎలాంటి టిప్స్ ఉన్నాయని నేను మీకు చూపిస్తూ చెప్తాను అనమాట సో నేను ఆ కిట్ని ఎలా సేవ్ చేశాను సో అది గ్యారంటీగా మనం ఎక్కువ వాటర్ తీసుకున్నా కానీ లేకపోతే అసలు వాటర్ తీసుకోపోయినా కానీ బాడీ డిహైడ్రేట్ అయ్యింది సో అలాగే యానిమల్స్కి కూడా జరుగుతుంది అనమాట సో అలాంటి టైంలో మనం మేజర్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి సో ఎలా ఇమీడియట్గా సేవ్ చేయొచ్చు అని అండ్ ఒకటి కొంతమందికి యానిమల్స్ అంటే ఇష్టం ఉండదు కొంతమందికి బాగా ఇష్టం ఉంటుంది అండ్ మిడిల్ పీపుల్ కూడా ఉంటారు వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఉండదు సో ఒక కిట్ ఒక యానిమల్ని మనం సేవ్ చేసిన వెంటనే దాన్ని మనమే పెంచుకోవాలి మనమే ఓన్ చేసుకోవాలి అనేంత అవసరం అయితే లేదండి సో అట్ ప్రజెంట్ అవి బాధలో ఉన్నప్పుడు మనం వాటికి హెల్ప్ చేసి అండ్ వాటికి మంచిగా హెల్త్ అయిపోయిన హెల్త్ బాగుంది అనిపించినప్పుడు మనం ఇంకెక్కడైనా ప్లేస్లో సేఫ్ ప్లేస్లో వదిలేయచ్చు సో కాబట్టి ముందు అయితే మాత్రం మీకు ఏమైనా యానిమల్స్ కష్టంలో ఉంది అనిపిస్తున్నప్పుడు ముందు వాటికి హెల్ప్ చేయండి సో తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలి అనేది మనకి తెలుస్తుంది మెయిన్లీ సో నేనైతే ఎలా సేవ్ చేశాను సో దాన్ని ఎక్కడ ఏ ప్లేస్లో నేను వదిలిపెట్టాను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా నేను పిల్లిని క్లాత్తో తుడిచాను సో తుడిచిన తర్వాత వాటికి నేను గోరువెచ్చగా కొంచెం లైట్ గోరువెచ్చగా ఉండే పాలు ఇచ్చాను పాలు కానీ వాటర్ కానీ గ్లూకోజ్ అలాంటివి ఏవైనా మనం ఇవ్వచ్చు సో అలాగే నేను క్లాత్తో మొత్తం తుడిచాను ఎలాగో బాగా తడిచిపోయింది నాకు ఈ పిల్లి అంత అన్హెల్దీగా ఏమి అనిపించలేదండి ఎందుకంటే బిఫోర్ దాకా అది వాళ్ళ మదర్తోనే ఉంది నాకు తెలిసి సో అందుకే అంత అన్హెల్దీగా ఏమి అనిపించలేదు పైగా అది వెంటనే కూడా రికవరీ అయిపోయింది అండ్ లోపలికి కూడా వచ్చింది ఈవెన్ చాకీతోనే ఫైట్ చేసింది అనమాట సో చాకీకి అయితే అస్సలు నచ్చలేదు పిల్లి లోపలికి రావడం అస్సలు ఒప్పుకోలేదు నాకు చెప్తూనే ఉంది పద్దాక ఆ పిల్లి లోపలికి వచ్చేస్తుంది అని నాకు చెప్తూనే ఉంది అండ్ ఎలా రియాక్ట్ అయింది అనేది కూడా నీకు నెక్స్ట్ క్లిప్లో ఉంటుంది అనమాట సో అలా రియాక్ట్ అయ్యింది అని నేను అనుకోలేదు సో ఈ పిల్లిని అయితే నేను ఎక్కడ వదలలేదండి ఉంచుతామని అనుకున్నాను సో ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు మేబీ వాళ్ళ మదర్ వచ్చి తీసుకెళ్ళిపోయింది అని నేను అనుకుంటాను నెక్స్ట్ డేకి అది రికవరీ అయిపోయింది అనమాట సో ఇలాగ హెల్దీగా ఉంది అండ్ బాగా తిరుగుతుంది కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ ఈ వర్షాకాలంలోనే ఎక్కువ యానిమల్స్ ఇలాంటి ఈ వర్షాకాలంలోనే ఎక్కువ యానిమల్స్ ఇబ్బంది పడుతూ ఉంటాయి సో మీకు చేతనైనంత వరకు సహాయం చేయండి సేవ్ యానిమల్స్ సేవ్ ఎర్త్ బై బై